నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడిన దాంట్లో లేదా అంతకుముందు మా ప్రభుత్వం ఏదైతే వికేంద్రీకరణలో భాగంగా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ టార్గెట్గా మూడు రాజధానులకు సంబంధించి చేసిన బిల్లు కానీ చట్టం కానీ ఏదైతే వెనక్కు తర్వాత తీసుకున్నామో దానికి కానీ వైరుధ్యం లేదు రెండింటి మధ్య. వాస్తవం ఏంటి, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధానిగా పెట్టి సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేసినప్పుడు సెక్రటేరియట్ ఎగ్జిక్యూటివ్ కూర్చునే స్థానం అసెంబ్లీ హైకోర్టు మూడు ఒకే దగ్గర పెట్టి దానికి అమరావతి అని నామకరణం చేశారు. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని మారుతున్న కాలానికి తగినట్టు వికేంద్రీకరణ అనేది ఇప్పటి అవసరమని గుర్తించి మొత్తం పాలననే వికేంద్రీకరించడంలో భాగంగా ఏదైతే అధికార కేంద్రాలు ఉన్నాయో ప్రధాన అధికార కేంద్రాలు ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్, లెజిస్లేచర్, న్యాయ వ్యవస్థ మూడింటిని ఆయా ప్రాంతాల ప్రజలకు ఆకాంక్షలు తీర్చే రకంగాను పాలనా సౌలభ్యం ఉండే రకంగాను ఈ మూడు ప్రాంతాలకు పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడు బిల్లు తీసుకొచ్చాం. అది డ్యూ ఇప్పుడు ఏదో కోర్టు దీనికి సంబంధించిన జ్యుడిషియల్ దీంట్లో నడుస్తోంది, అక్కడ మా వాదనలు వినిపిస్తున్నాం. నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు అన్నది కూడా అదే. వాస్తవం ఏంటి, వైజాగ్లో ముఖ్యమంత్రి గారు కానీ ఎగ్జిక్యూటివ్ టోటల్ ఎగ్జిక్యూటివ్ కానీ సెక్రటేరియట్ కానీ అక్కడ ఉంటుంది, అంటే మంత్రివర్గం కానీ ఇంకోటి కానీ సెక్రటేరియట్ అక్కడ ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీస్లు ఇతర వ్యవస్థ అధికార వ్యవస్థ అక్కడ ఉంటుంది, అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు ఎక్కడుందో అదే ప్లేస్లో ఉంటుంది. హైకోర్టు కానీ జ్యుడిషియల్ సముదాయాలు కానీ అవి కర్నూలులో ఉంటాయి. ఆయన దాని నుంచి ఇంకేమని లేదు, వాటిని క్యాపిటల్ అనే పేరు అని లేదు. మీరు క్యాపిటల్ అన్నా అనకపోయినా అది మేమిచ్చుకున్న నిర్వచనం, ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం వాటికి ఒక పేరు పెట్టి అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేచర్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది. సో ఇందులో వైరుధ్యం ఎలాంటిది లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. అక్కడ మేము చెప్పినా రేపు మళ్ళీ మేము ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చింది అక్కడ వాదించేది ఏదైనా మేము చెప్పే మా పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నా సుప్రీంకోర్టు, రేపు తర్వాత ఏదైతే మేము ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టు ఇంకా అందరి ఒపీనియన్స్ తీసుకొని మరింత మెరుగైన రీతిలో దీనికి చట్టరూపం ఇచ్చినప్పుడైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడైనా ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ మా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం విధానం కానీ ఏంటంటే వికేంద్రీకరణ, అందులో భాగంగా ఈ వ్యవస్థలు మూడు వ్యవస్థలు ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాలలో పెట్టడం అనేది దానికి కట్టుబడి ఉన్నాము. అది అది మేము పెట్టింది ఏదో ఎవరో అడిగితే పెట్టింది కాదు. అందులో భాగంగానే మీరు కింద చూస్తే కింద సెక్రటేరియట్ వ్యవస్థ, విలేజ్ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థ పాలన డోర్ స్టెప్స్ దగ్గరకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆల్రెడీ జిల్లాలు పార్లమెంటు ప్రధానంగా ఒక పార్లమెంటు కేంద్రంగా 26 జిల్లాలు, జిల్లా కేంద్రాలు 26 జిల్లాలు వచ్చాయి. పాలన అక్కడ వైకేంద్రీకరణ జరిగింది, పైన కూడా ఇప్పుడు దీని ద్వారా జరగబోతుంది. సో ఇందులో ఏం వైరుధ్యం లేదని అందరు గమనించాల్సిందే. మూడు రాజధానులు అనే అంశం లేదు, కేవలం వైజాగ్ వికేంద్రీకరణ మీదే ప్రభుత్వం ముందుకు వెళుతుంది అనేది కూడా మీ అభిప్రాయం. నేను ఇంతకుముందు అనేది మూడు రాజధానులు అవే కదా. ఇప్పుడు లెజిస్లేచర్ ఏడు ఉంటుందంటే లెజిస్లేచర్ హైయెస్ట్ చట్టసభ ఏదైతే ఉందో దానికి మేము రాజధాని అంటున్నాం. లెజిస్లేచర్ రాజధాని శాసన రాజధాని అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చట్టసభ హైయెస్ట్ అత్యున్నతం ఏది, అసెంబ్లీ కౌన్సిల్, ఈ రెండు ఇక్కడ ఉంటాయి, దానికి మేము శాసన రాజధాని అంటున్నాం. సో ఆ శాసన రాజధానిని పిలిచినా ఇవి ఇక్కడే ఉంటాయి, పిలవకపోతే అసెంబ్లీ కౌన్సిల్ ఇక్కడ ఉంటాయి అనుకోండి. తద్వారా ఈ ప్రాంత ప్రజల్లో మేము అధికార దీనికి సంబంధించినంత వరకు మాకు వికేంద్రీకరణలో భాగం మా దగ్గర ఆ వ్యవస్థలో ప్రధానమైన దీనిని ఇక్కడ పెట్టారనే అతృప్తి ఉంటుంది,
సాటిస్ఫాక్షన్ మా మా ఆకాంక్షలు గౌరవించారనే సంతృప్తి వాళ్ళకు వస్తుంది. బెంచ్ ఒకటే ఉంటుంది కర్నూలు అని చెప్పారు. అది కోర్టు బెంచ్ అయితే బెంచ్ అంటే ఒక దగ్గర కోర్టు ఇంకో దగ్గర బెంచ్ హైకోర్టు అక్కడ వస్తుంది. హైకోర్టు అక్కడ ఆయన పోలికలో కర్ణాటకలో మీ దగ్గర అక్కడ బెంచ్ ఉంది కదా అని అన్నాడు. దాన్ని పూర్తి తీసి చూస్తే మీకు ఇక్కడ ఒక హైకోర్టు ఉంది, ఒక బెంచ్ అక్కడ పెట్టారు కదా, అట్లా కర్నూలులో ఇది ఉంటుంది అని అన్నారు. సో అక్కడ హైకోర్టు ఉంటుంది, బెంచ్ కాదు. అక్కడ హైకోర్టు ఉన్నప్పుడు ఆయన మొత్తం స్పీచ్ చూస్తే అందులో ఏమి ఎలాంటి కాంట్రడిక్షన్ లేదు. వీళ్ళ పైత్యం తప్ప వీళ్ళ ఆనందం స్వల్ప దీంట్లో ఏదైనా ఆనందం పొందాలనే కోరిక తప్ప, లేదా ప్రజల్లో కన్ఫ్యూజన్ పంపాలనే తపన తప్ప, ఈరోజు కన్ఫ్యూజన్ పంపితే సార్ అనే తపన తప్ప ఆ మీడియాలో వీళ్ళు ఎవరు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవాలి. వైజాగే క్యాపిటల్గా ఉంటుంది, కర్నూలులో బెంచ్ అమరావతిలో ఒక సెషన్ ఆఫ్ అసెంబ్లీ. ఆయన మాటలు కరెక్ట్గా అవి బుగ్గా ఆ మధ్యలో ఉండవి అన్ని కలిపితే మీకు ఇక్కడ ఎట్లయితే ఉంటుందో అక్కడ కర్నూలులో అది ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినంత వరకు మిస్కమ్యూనికేషన్స్ గందరగోళానికి అవకాశం లేదు. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో, ముఖ్యమంత్రి గారు కూర్చున్న వ్యవస్థ అదే మెయిన్ అనుకుంటే అది మెయిన్ అవుతుంది. కానీ చట్టసభ ఇక్కడ ఉన్నాక దీనికి అసలు విలువ లేదా? చట్టసభలకు ఉంటే మరి ఈ ప్రాంతంలో ఇక్కడ పెడితే దీనికి విలువ రాదా? చూసే దీన్ని బట్టి ఉంటుంది. అలాగే అక్కడ కర్నూలులో పెట్టేది న్యాయ అత్యున్నత న్యాయ వ్యవస్థ రాష్ట్రానికి సంబంధించి అక్కడ పెడితే దానికి విలువ లేదా? దానికి విలువ ఉంటుంది అనుకుంటే మరి ఆ ప్రాంత ప్రజలను గౌరవించినట్టే కదా అనుకుంటే దానికి విలువ ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయదలుచుకున్నది ఏంటి? వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు, ఓన్లీ వైజాగ్ పోతుంది. మీరు గమనించండి, ఇదంతా ఒట్టుట్టుదని చెప్పే ప్రయత్నమో, లేకుంటే మా అమరావతిలో అయితే అన్నీ ఉంటాయి, ఇక్కడ వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పే ప్రయత్నమో, లేక వీళ్ళలోనే కాంట్రడిక్షన్స్ ఉందని చెప్పే ప్రయత్నమో వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే రాష్ట్రం మొత్తానికి ఇక్కడే రాజధాని ఉండాలా, ఇక్కడుండే మా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండాలా, లేకుంటే మా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుని ఇవన్నీ అంత దక్కాలనుకునే వాళ్లకు వాళ్ళు ఇలాంటి ఆర్గ్యుమెంట్లు అన్నీ తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు తప్ప ఇందులో అస్పష్టతగా అసలు అవకాశం లేదని చెప్పడం నా ఉద్దేశం. దీనికి మీరు ఏ పేరు పెడతారో, ఆయన మాట్లాడే మాటల్లో ఆ మాటల్లో వచ్చిన దాంట్లో సపరేట్ చేసి చూస్తారా, మొత్తంగా చూస్తారంటే అల్టిమేట్ మీరు గమనించాల్సింది ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఇచ్చిన ప్రసంగం కానీ, మేము పెట్టిన బిల్లు కానీ, అప్పట్లో చట్టం చేయడం కానీ, తర్వాత మేము ఇచ్చిన హామీ కానీ, కోర్టు అన్నిటికంటే సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం వాదన కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మేము బయట చెప్తున్నది, ఇవి ప్రధానమవుతాయి. ఇవి ప్రధానమైనప్పుడు దీంట్లో మేము ప్రజలకు అప్పీల్ చేసేదో, లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలని వీళ్ళు ఇస్తున్న దాన్ని దానికి అసలు విలువ ఇవ్వద్దు. వాస్తవం ఇది అని చెప్పదలుచుకున్నాను. ఇది వాస్తవం. అక్కడ ఎగ్జిక్యూటివ్ అక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు క్యాపిటల్ అనదలుచుకోకపోతే ఎగ్జిక్యూటివ్ ఎక్కడ ఉంటుంది, లెజిస్లేచర్ ఎక్కడ ఉంటుంది, జ్యుడిషియరీ హైకోర్టుతో సహా ఇతర జ్యుడిషియరీ వ్యవస్థ కర్నూలులో వస్తాయి. ఇది వాస్తవం. క్యాపిటల్ అనే పదాన్ని కోర్టు డిసైడ్ చేయడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫైనల్గా. క్యాపిటల్ అనే మాట కోర్టు అది అంతవరకు పోతుంది. ఇప్పుడు దానికి వచ్చే నిర్వచనము మా మొత్తం మా కళల రాజధాని అక్కడ ఉందని ఎవరైనా అన్నారనుకో, రాజధాని అనేది ఎట్లా అంటారంటే టెక్నికల్ పాయింట్ అవుతుంది. దాని క్యాపిటల్ అనేది మేమంటున్నాం, క్యాపిటల్ అనేది పిలుస్తాం. మేమన్న తర్వాత ఖచ్చితంగా అంటే మేమంటే గవర్నమెంట్ అన్న తర్వాత అదే నానుడిలోకి వస్తుంది. కానీ దాన్ని క్యాపిటల్ ఏ క్యాపిటలా ది క్యాపిటలా అని ఇంతకుముందు ఒక డిస్కషన్ వచ్చినట్టు, ఆ చట్టంలో ఏముందని అంతకుముందు కోడిగుడ్డు గీకలు బీకెట్ ఎట్లయితే చేస్తారు, అవన్నీ తలలోంచి అవి వీళ్ళు క్రియేట్ చేసే అపోహలే తప్ప వాటిని గురించి ఎవరు అస్పష్టతకు గురి కావాల్సిన అవసరం లేదు, అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు చెప్పడమే నా ఉద్దేశం. దీనికి సంబంధించి ఈరోజు ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన దాంట్లో వాళ్ళు అనవసరమైన రాద్ధాంతము లేదా ఏదో దాంట్లో వైరుధ్యం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప అది వాస్తవం కాదని చెప్పడమే నా ఉద్దేశం. అంతవరకు నేను స్పష్టంగానే చెప్పానని అనుకుంటున్నాను. ఎన్నికలకు వెళ్ళడం మీద, ఎన్నికలు వెళ్ళడం కోసం అది తీసుకురాలా, ఇకేం దిగడంలో భాగంగా తీసుకొచ్చాము, అందుకోసమే రాగానే తీసుకొచ్చాము. ఈలోగా వీళ్ళుగా ఈ అనవసరమైన దీని మీద రాద్ధాంతం చేసి కోర్టులకు వెళ్ళి అక్కడ దాన్ని అంతా లాగుతూ ఆ సిస్టంలో వాళ్ళకున్న దీన్ని ఉపయోగిస్తూ డిలే చేస్తూ రావడం తప్ప, లేకపోతే ఇప్పటికీ అది ఇంప్లిమెంట్ అయ్యేది. ఎన్నికలు కానీ నినాదం మీద పోవడం, పర్టికులర్ దీని మీద పోవడం, ఖచ్చితంగా దీని మీద అయితే పోతాం, వికేంద్రీకరణ మీద పోతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు తీసుకున్న ప్రపోజల్ పెట్టిందో దేనికైతే కట్టుబడి ఉన్నాము అంటున్నాము, మూడు రాజధానులు, దాంతోనే పోతాం పోతాము. దాని ప్రజల ఆదరణ కూడా ఉంది, ఉంది కాబట్టే నువ్వు ఈ అమరావతి నుంచి ఇటువైపు ఉత్తరం వైపు మొదలుపెట్టి మధ్యలో దిక్కు తెలియక వెనక్కు ఆ పాదయాత్ర సోకాళ్ళు పాదయాత్ర అని ఒకటి మొదలుపెట్టారు కదా,
దాని మధ్యలో కోర్టు అలౌ చేస్తే ఎందుకు పోలే? ఎందుకు పోలే అంటే ప్రజల ఆకాంక్ష అక్కడ ఉంది కాబట్టి. అక్కడ పోయిన తర్వాత చూశారు కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చారు. కాబట్టి దాంతో పోవడానికి ఏముంది? కానీ ఇదే పట్టుకొని ఏం పోము. మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అన్నీ ఉన్నాయి. అందులో భాగంగా వికేంద్రీకరణ ఒకటి ఖచ్చితంగా పెడతాం అది. కాబట్టి ఏమి దాన్ని ఏదో దాచిపెట్టుకునేది ఏం కాదు. ఇలాగే ఎలక్షన్ల కోసం ఒకటి తీసి, లేదా మీ ఈ జనసేన ఎవరినైతే మోస్తుందో ఆ చంద్రబాబు గారి లాగా ఎలక్షన్ కోసం ఒక నినాదం, ఎలక్షన్ అయిపోయినాక ఒకటి, ఈ రాత్రి ఒకటి, రేపొద్దున ఒకటి మార్చేంత ఇలాంటి టెంపరీ దీనిల మీద నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు లేదు, వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి దాని మీద డిపెండ్ అయ్యి లేదు.